జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డిని చాలాసార్లు కలుస్తుంది తులసమ్మ. అండ్ అలాగే ఆమె కూడా చాలా మందికి చెప్పుకుంటూ వస్తుంది, రకరకాల కథలు వినిపిస్తున్నాయి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. తులసమ్మ ఇప్పుడు అప్పటి నుంచి పోరాడుతుంది, ఇప్పుడు పోరాడుతుంది. పాప మా అబ్బాయి మాత్రం జైల్లోనే ఉన్నాడు, ఈవిడ కూడా మంచి లాయర్నే పెట్టుకొని పోరాడుతున్నట్టే కనపడుతుంది. ఎక్కడి వరకు వచ్చింది వీళ్ళ కథ? అసలు అసలుగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అక్యూజర్ నెంబర్ 5 ఈ కేసులో. ఆయన మీద మోపబడిన నేరం ఏంటి ఇప్పుడు ప్రజెంట్? ఆయన మీద కూడా ఏంటంటే ప్రజెంట్ ఈ గంగిరెడ్డికి డబ్బులు ఇస్తానని చెప్పింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. అంటే ఒక హైరార్కల్ సిస్టమ్ మనం తీసుకుంటే, సో ఫస్ట్ వచ్చి ఈ టీమ్ లీడరు నలుగురు కలిసి చంపారు. ఆ నలుగురు టీం లీడరు ఎర్రగంగిరెడ్డి. ఎర్రగంగిరెడ్డి తర్వాత నెక్స్ట్ క్యాడరు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, దాని తర్వాత భాస్కర్ రెడ్డి, దాని తర్వాత వాళ్ళ కొడుకు అవినాష్ రెడ్డి. ఇది మన క్రిమినల్ స్ట్రక్చర్ అనమాట. ఇది వాళ్ళు సిబిఐ పెట్టిన స్ట్రక్చరు. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ దస్తగిరి స్టోరీ. సో దస్తగిరి కథని బేస్ చేసుకొని వీళ్ళు పెట్టిన ఇవి అనమాట కేసులు. సో అలాగే దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి ఎవరంటే, యాక్చువల్గా 2017లో ఎమ్మెల్సీగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నిలబెట్టాలని భాస్కర్ రెడ్డి అనుకున్నారు, భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అనుకున్నారు పులివెందుల నుంచి. కానీ జగన్ ఏం చేశాడంటే వాళ్ళ చిన్నాన్న ఆయన వివేకాకి ఇచ్చారు. అందువల్ల దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అప్సెట్ అయ్యారు, ఈ క్యాంప్ అంతా అప్సెట్ అయింది. దానివల్ల వీళ్ళు ఓడించారనేది ఒక వెర్షన్ అనమాట. అవును. ఏదేమైనా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళ దీంట్లో అవినాష్ రెడ్డి వీళ్ళకి. సో అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళిందే తులసమ్మ ఫస్ట్. ఆమె వెళ్ళడం వల్లే సుప్రీంకోర్టు రామ్ సింగ్ని మార్చింది. ఆమె ఎందుకు వెళ్ళిందంటే, షమీం గురించి చెప్పడానికి, షమీం ఒకటి, ఆమె ప్రధానంగా వెళ్ళింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వట్లేదు, ఈ కేసు డ్రాగ్ ఆన్ అవుతానే ఉంది, ఒకే వైపునే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంది సిబిఐ, అందుకని మీరు త్వరగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళమని, స్పీడప్ చేయమని ఆమె వెళ్ళింది సుప్రీంకోర్టు. దాంతోపాటు ఆమె ఫస్ట్ షమీం గురించి బయట ప్రపంచానికి తెలియజేసింది కూడా తులసమ్మ. ఆమె పులివెందుల కోర్టులో వాంగ్మూలం ఇస్తూ ఫస్ట్ చెప్పింది ఏంటంటే, అసలు ఈ హత్యకు కారణం సునీతారెడ్డికి ఆస్తులు ఇవ్వలేదని అనేదే ప్రధానంగా మోటివ్. ఎందుకంటే వివేకాకి ఆల్రెడీ రెండో పెళ్ళి అయింది షమీమ్ అనే ఆమెతో, వాళ్ళకిద్దరికీ షహన్షా అని కొడుకున్నాడు. సో వాళ్ళకి ఎక్కడ ఆస్తులంత ఇచ్చేస్తాడే అని ఈ హత్య జరిగింది. ఎందుకంటే హత్య జరిగిన రోజు వాళ్ళు హంతకులు డాక్యుమెంట్ల కోసం చర్చ చేశారని చెప్తున్నారు. సో ఆ డాక్యుమెంట్లు ఏం డాక్యుమెంట్లు అంటే, ఆయన వీలు నామాలు కావచ్చు, ఆయన ఆస్తి పత్రాలు కావచ్చు అనేది ఆవిడ చెప్పిందనమాట. ఆ రకంగా షమీం బయట ప్రపంచానికి తెలియడం ఫస్ట్ తులసమ్మ ద్వారానే తెలిసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరిపి రామ్ సింగ్ని తీసేయండి, ఈ కేసు అంతా వన్ వేలో వెళ్తా ఉంది, దీన్ని స్పీడప్ చేయండి అని చెప్పి డెడ్ లైన్ పెట్టింది. ఇది తులసమ్మకి ఉన్న ఇంపార్టెన్స్. అయితే ఇప్పుడు తులసమ్మ ఏంటంటే, దేవిరెడ్డిని చూడడానికి అప్పుడప్పుడు ఇక్కడ మన చర్లపల్లికి రావడం అది జరుగుతుంది. ఆమెకి ఆమెకు భయం కూడా ఉందంట, అంటే దేవిరెడ్డిని కూడా ఏమన్నా ప్రాణాపాయం ఉందా జైల్లో. ఎందుకంటే మనం పరిటాల రవి కేసులో చూసాం, ఆ ముద్దాయిలందరూ కూడా రకరకాలుగా చనిపోయారు దాంట్లో ఉన్నవాళ్ళందరూ కూడా. సో అలాగే ఏమన్నా జరుగుతుందా దీంట్లో కూడా అనేది ఒక భయం ఉంది తులసమ్మకి. రెండోది ఆయన కూడా పెద్ద ఆయనే, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ యాంగిల్ నుంచి ఆమె ప్రెజర్ చేస్తుంది ఈ కేసును త్వరగా ముగించాలని, ఎందుకంటే ట్రయల్కి త్వరగా వస్తేనే ఆయన బెయిల్ వస్తుందేమని. సో అది బేసిక్గా తులసమ్మకి ఈ కేసుకున్న ఇంపార్టెన్స్. కానీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మరి ఆయన కూడా ఏమైనా అప్రూవర్కి మారిపోతాడనే కూడా భయం కొంతమందికిలో ఉంది. ఎందుకంటే ఈమె ప్రెజర్ చేసి త్వరగా బయటపడాలంటే ఈ ఆఫర్ కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది కొంతమంది చెప్తున్నారు. అంటే సిబిఐ ఆల్రెడీ మనం చూసాము ఎర్రగంగిరెడ్డిని బెదిరించింది అప్రూవర్కి మారమని, సునీల్ యాదవ్ని బెదిరించింది, తర్వాత కృష్ణారెడ్డి గారిని బెదిరించింది, ఉమాశంకర్ రెడ్డిని బెదిరించింది. వీళ్ళల్లో ఒకడు మాత్రమే మారాడు, ఇంకొక అతనేమో రంగయ్యేమో సాక్షిగా అయ్యాడు.
సో అందుకని ఇప్పుడు ఏమన్నా దేవిరెడ్డి అవుతాడా, మొన్నంతా కూడా మనకి చెప్పారు వేరే వాళ్ళు ఎర్రగంగి రెడ్డి కూడా అప్రూవర్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎర్రగంగిరెడ్డిని ఈ హత్యలో నుంచి కాపాడతామని ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హామీ ఇచ్చాడని, ఆయన్ని కాపాడలేదని, డబ్బులు కూడా వాళ్ళు చెప్పినంత డబ్బులు ఇవ్వలేదని, సో దానివల్ల ఎర్రగంగిరెడ్డి మనం ఎందుకు బాధలు పడాలి, ఈ కేసులో మనం అప్రూవర్గా మారిపోతే మనం తప్పించుకోవచ్చు కదా, బెయిల్ వస్తుంది అన్నీ వస్తుందని ఆయన ఆలోచిస్తున్నట్టు అయితే కొంత భయం కూడా ఉంది ఆయనకి. ఎందుకంటే ఒకవేళ అప్రూవర్కి మారితే ప్రాణాపాయం ఉండొచ్చా అనేది కూడా యాంగిల్ ఉంది ఆలోచిస్తున్నట్టుగా మనకి తెలిసింది. అదే కోణంలో ఈయన కూడా ఏమన్నా ఆలోచిస్తాడా అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఈయన ఎంత లేదన్నా జైల్లో చాలా కాలం నుంచి ఉన్నాడు దేవిరెడ్డి. సో జైల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే భాస్కర్ రెడ్డికి జరిగినట్టుగా వీళ్ళకి జరిగే అవకాశం తక్కువ జైల్లో. కడపలో ఉన్నప్పుడు బాగా జరిగింది వీళ్ళకి, అక్కడక్కడే కాబట్టి అక్కడ వాళ్ళదే కాబట్టి మేనేజ్ చేసుకున్నారు వీళ్ళంతా. కడప నుంచి వచ్చేసరికి ఇక్కడ కొంత చర్లపల్లి జైలు, అది పెద్ద చాలా పెద్ద జైలు అది. సో అక్కడ అక్కడ ఇంకా పెద్ద లైఫ్ పడిన వాళ్ళంతా ఉంటారు అక్కడ. సో అలాంటి దీంట్లో వీళ్ళు అక్కడ డీల్ చేయడం కానీ ఖైదీలతోటి ఖైదీలతో మెలగడం విషయంలో కానీ అంతా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అదేది అంటారు కదా, ఉండూరులో రాజు కావచ్చు కానీ బయటకు వస్తే మామూలు మనిషిలాగా చూస్తారు. అట్లా కడపలో వీళ్ళు దాదాలు కావచ్చు, ఇక్కడేమో ఇంకా మహాదాదాలు ఉంటారు కాబట్టి వీళ్ళని ఎవరు కేర్ చేసే పరిస్థితి లేదు. పైగా వాళ్ళ ప్రాంతం కాదు కదా బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, అది కొంత డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నట్టు తెలిసింది. ఆ రకంగా తులసమ్మ ఏమన్నా ప్రెజర్ చేసి అతన్ని నువ్వు కూడా అప్రూవర్ మారంటుందా లేకపోతే ఆయన మారుతాడా అనేది చూడాలి. ఉంది ఇప్పటి వరకు కానీ ఏ టర్న్ తీసుకుంటాయో అయ్యే వరకు తెలియదు. అంటే కాకపోతే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే అప్రూవర్ అనేది మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి మగ్గుతున్నారు జైల్లో. అవును, అదే. సో అది కాస్త ఇంకెన్నాళ్ళు ట్రయలే కదా వీళ్ళకి, పాపం శిక్ష కూడా పడలా పడలేదు, జస్ట్ రిమాండ్ ఖైదీలే. అంటే రిమాండ్ ఖైదీ, రిమాండ్ ఖైదీలే. అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల లేట్ చేయడం వల్ల కదా వీళ్ళు ఉన్నారు, వాళ్ళు త్వరగా కేసులు అయితే ఉండదు. ఎక్కువ సార్లు ఇదే అంటే జరిగేది ఇండియన్ దీంట్లో ఏంటంటే కాంటెక్స్ట్లో, నేరం చేయకుండా కూడా ఏళ్ల తరబడి మగ్గుతున్నారు రిమాండ్ ప్రిజనర్స్గా. నాకు తెలిసి బెంగాల్లో హయ్యెస్ట్గా 11 ఇయర్స్ ఉన్నారు రిమాండ్ ప్రిజనర్ కానీ. 11 ఇయర్స్ తర్వాత కేసు కొట్టేశారు, మరి 11 ఏళ్ళ జీవితాన్ని ఎవరు ఇవ్వాలి అతనికి వెనక్కి. అట్లాగే వీళ్ళు నేనున్న చిత్తూరు జైల్లో కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళుగా రిమాండ్ ప్రిజనర్స్గా దాదాపు 20 మంది ఖైదీలు ఉన్నారు చిత్తూరు డిస్టిక్ జైల్లో నేనున్నప్పుడు. వాళ్ళ తర్వాత కేసు కొట్టేశారనుకో, 20 మందికి 4 ఏళ్ళ జీవితాన్ని ఎవరు ఇస్తారు వెనక్కి? అవును, అట్లా ప్రతి జైల్లో ఉంటారు మా. సో ఈ కేసులో కూడా అదే, ఎంతసేపు వాళ్ళని అరెస్టులు చేసేయండి అరెస్టులు చేసేయండి అని కామెంట్లు పెట్టడం మాట్లాడడమే కానీ కేసుని స్పీడ్గా ఇన్వెస్టిగేట్ చేయండి. వాళ్ళకి ఒకవేళ రేపు ఈ దోషులందరూ నిర్దోషులని తేలిందనుకోండి, నిందితులందరూ వీళ్ళ 3 ఏళ్ళు 4 ఏళ్ళ జీవితాన్ని ఎవరు తెచ్చిస్తారండి వాళ్ళకి? పైగా ఓన్ డైరెక్ట్ అరెస్ట్ చేసిన వెంటనే రిమాండ్కి తరలించారా? అదిలా అరెస్ట్కు ముందు 2 ఏళ్ళు 2 ఏళ్ళు ఢిల్లీ కొట్టారు, అందరిని తీసుకెళ్ళి కొట్టారు, అరెస్టులు చేశారు, మళ్ళీ బెయిల్ వచ్చాయి, మళ్ళీ ముఖ్యంగా ఎర్రగంగిరెడ్డికి బెయిల్ వచ్చింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు.